హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియోలో ఇన్స్టెంట్గా పది నిమిషాల్లో టేస్టీగా జిలేబీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను క్రిస్పీగా జ్యూసీగా వచ్చేటట్లుగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వచ్చే బెల్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఇప్పుడు జిలేబీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు మైదా వేసుకోవాలి ఒక పావు కప్పు పెరుగు వేసుకోవాలి ఒక్క చిటికెడ సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ జస్ట్ ఒక చిటికెడ మాత్రమే వేసుకోవాలి జస్ట్ మనకి స్వీట్ తినేటప్పుడు అది ఎగటుగా అనిపించకుండా టేస్టీగా ఉంటుందనమాట తర్వాత ఇవి కలిసేలాగా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి మనం దోశ పిండి కలుపుకుంటాం కదా దానికంటే కొద్దిగా లూజ్గా ఉండేటట్లుగా పిండిని మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ విస్కర్తో కలుపుకుంటే ఉండలేమీ లేకుండా చాలా ఈజీగా మిక్స్ అయిపోతుంది మైదా అనేది ఇలా స్మూత్గా బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ వాటరు అరకప్పు కన్నా తక్కువ అరకప్పు వాటర్ వరకు పడతాయి అంతే ఎక్కువ పట్టవు ఇలా చూస్తున్నారు కదా పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి ఇలా పిండిని మొత్తం మిక్స్ చేసుకున్నాం కదా దీనిపైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పిండి నానుతుంది ఈ లోపు మనము స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి తర్వాత దాంట్లోకి ముప్పావు కప్పు వాటర్ వేసుకొని షుగర్ అంతా మెల్ట్ అయిపోయి జస్ట్ మనకి తీగపాకం కూడా రావాల్సిన అవసరం లేదు జస్ట్ మనం పాకాన్ని రెండు వేల మధ్య పట్టుకొని చూస్తే కొంచెం స్టిక్కీగా అనిపిస్తే సరిపోతుందనమాట అలా వచ్చేంత వరకు పాకాన్ని మరిగించుకోవాలి మనం ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో ఆ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు షుగర్ అనేది సరిపోతుంది ఒక కప్పు మైదాకి ఇలా మనం వేళ్ల మధ్యలో పెట్టుకొని చూస్తే స్టిక్కీగా ఉంటే సరిపోతుందనమాట ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఫ్లేవర్ కోసం నేను కొంచెం ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను మీరు వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు నచ్చకపోతే తర్వాత కొద్దిగా లెమన్ జ్యూస్ కొంచమే అనమాట ఒక టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుంటే మనకి షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట పాకం అనేది ఇలా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆపేసి దీన్ని పక్కన పెట్టేసుకోండి మూత పెట్టుకొని ఈలోపు మనకి పిండి కొంచెం సెట్ అయ్యి ఉంటుంది దీంట్లో మనం కొద్దిగా ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొంచెం చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను ఇది ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే పర్వాలేదు కొంచెం కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి కాస్త వేశాను అనమాట చిటికెడు బేకింగ్ పౌడర్ లేకపోతే మీ దగ్గర బేకింగ్ సోడా వేసుకోండి సరిపోతుంది అలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక పాలథీన్ కవర్ కానీ పాల కవర్ కానీ ఏదైనా సరే మీ ఇంట్లో ఉన్న జిప్ లాక్ కవర్స్ కానీ ఏదైనా ఒకటి తీసుకోండి దీన్ని ఇలా గ్లాస్లో పెట్టేసుకొని దాంట్లో ఈ పిండిని మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ ఉంది కదా అది మొత్తం కూడా వేసేసుకోవాలి ఇలా గరిటితో కొంచెం కొంచెం మొత్తం వేసేసుకోండి ప్యాకెట్లో ఎంత పడితే అంత వేసేసుకోవాలి ఇలా పిండి మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత రబ్బర్ బ్యాండ్తో దీన్ని మొత్తం కూడా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట కోన్ షేప్ వచ్చేటట్లుగా క్లోజ్ చేసుకోండి అంచులన్నీ కూడా కలిపేసుకొని రబ్బర్ బ్యాండ్ వేసేసుకోవాలి పాల కవరే కాదు మన ఇంట్లో ఉండే ఏదైనా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదా అవైనా తీసుకోవచ్చు అనమాట మనం గ్రాసరీ తెచ్చుకుంటాం కదా ఆ కవర్స్ అయినా తీసుకోవచ్చు ఇలాగా రబ్బర్ బ్యాండ్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకొని కోన్ షేప్లో పెట్టుకోవాలన్నమాట ఇలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ మీడియం హీట్ అవ్వాలి మరీ ఎక్కువ హీట్ కాకూడదు నార్మల్గా హీట్ అయ్యేటప్పుడు దీన్ని కొంచెం చివరిన కొద్దిగా కట్ చేసుకోవాలి మనం మరీ ఎక్కువగా కట్ చేసుకుంటే మళ్ళీ పెద్ద సైజులో వచ్చేస్తాయి ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఆ సైజులో మనకి జిలేబీలు అనేవి వచ్చేస్తాయి అనమాట ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలాగ ప్రెస్ చేస్తూ ఒత్తుకుంటూ రౌండ్గా జిలేబీలు వేసేసుకోవాలి మనం ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడ ఎండ్ చేస్తే విడిపోకుండా చక్కగా వచ్చేస్తాయి అనమాట జిలేబీలు అనేవి చూసారు కదా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి మాడిపోకుండా మంచిగా ఫ్రై అవుతాయి ఒక సైడ్ మంచిగా క్రిస్పీగా అయిన తర్వాత ఇంకో సైడ్కి కూడా తిప్పుకొని బాగా రెండు సైడ్లు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా ఫ్రై అవుతాయి అనమాట మరి ఆయిల్ని కూడా ఓవర్ హీట్ చేసుకొని వేసుకున్నా కూడా వేయగానే మాడిపోతాయి జస్ట్ మీడియం హీట్ అవ్వగానే వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవ్వగానే వీటిని తీసేసుకొని వెంటనే ఇవి వేడిగా ఉండగానే పాకంలో మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకోవాలి మనం వేసేటప్పుడు షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి చల్లారిపోకూడదు పాకం కూడా కొంచెం గోరువెచ్చగానే ఉండాలి ఒకవేళ చల్లారిపోతే మీరు కొద్దిసేపు వేడి చేసుకోండి పాకాన్ని జస్ట్ కొద్దిగా గోరువెచ్చ అయ్యేంత వరకు వేడి చేసుకొని ఆ గోరువెచ్చగా ఉన్న సిరప్లో వేడి వేడి జిలేబీలు వేసుకోవాలి వేడి తగ్గిపోతే జిలేబీలు పాకాన్ని పీల్చుకోవు వేడివేడిగా ఉండగానే పాకంలో వేసుకొని ఒక సైడు ఒక సెకండ్ ఉంచిన తర్వాత మళ్ళీ రెండో సైడు ఇట్లా టర్న్ చేసుకొని ఒకటి రెండు సెకండ్లు అలాగా కొద్దిసేపు అనమాట ఉంచుకోవాలి ఎక్కువసేపు ఉంచొద్దు జస్ట్ కొంచెం అనమాట ఒక హాఫ్ మినిట్ అలా అటు ఇటు తిప్పుకుంటూ ఉంచుకోండి చాలు మంచిగా పీల్ చేసుకుంటాయి వెంటనే తీసేసుకోండి తర్వాత మరీ ఎక్కువసేపు ఉంచేసారు అంటే మెత్తగా అయిపోతాయి క్రిస్పీనెస్ పోతుందనమాట ఇలా కొంచెం సేపు ఉంచిన తర్వాత తీసేసుకోవడమే ప్లేట్లో పెట్టేసుకోండి మళ్ళీ నెక్స్ట్ ఇంకో జిలేబీ కూడా అలాగే వేసేసుకోవాలి మీరు ఇలా చిన్న సైజు కానీ పెద్దవి కానీ మనకి నచ్చినట్లుగా వేసుకోవచ్చు కొంచెం పెద్దవి వేసుకుంటే ఇలా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి రెండు సైడ్లు మంచిగా ఫ్రై అయిన తర్వాత దీన్ని కూడా అలాగే షుగర్ సిరప్లో వేసుకొని అటు ఇటు ఒక రెండు సార్లు తిప్పుకొని షుగర్ సిరప్ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత తీసేసుకోవడమే ఎక్కువసేపు ఉంచొద్దు మెత్తగా అయిపోతాయి అనమాట ఇలాగే మిగిలిన జిలేబీలన్నీ ప్రిపేర్ చేసుకుంటే మన టేస్టీ టేస్టీ ఇన్స్టెంట్ జిలేబీ రెడీ అయిపోతుంది చాలా బాగుంటాయి ఎక్కువసేపు క్రిస్పీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా జ్యూసీగా ఉన్నాయో పాకం కూడా చాలా బాగా పీల్చుకుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్ ప్రాసెస్ తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్